అయితే డిఓపి ఆదిత్య గారిని అడిగాం మాట్లాడతారా అని. లేదండి మా మా కాదు, మీరంత అరిచారు కానీ ఆయన మాట్లాడండి అన్నారు. మా మాటలు కూడా ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడేస్తా అన్నారు. ఎడిటర్ రవితేజ గారిని అడిగాం మాట్లాడతారా అని. కాదు, మీరంత అరిచారు కానీ ఆయన కూడా మాట్లాడండి అన్నారు. ఒక ఆయన ఉన్నారు, మా మాటలు కూడా ఆయన మాట్లాడేస్తారన్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే, రీసెంట్గా ఆయన గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రీసెంట్ సినిమాల్లో అన్నిట్లో ఆయన క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో సక్సెస్ఫుల్ యాక్టర్ మన రాహుల్ రామకృష్ణ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాం. వేదిక లేదండి ఇక్కడ, వేదిక అలవాటు అయిపోయింది నాకు. మీరు ఎక్కడుంటే అక్కడే వేదిక. యా, అందరు స్పీచ్ ఇప్పుడు మీరు, ఎడిటర్, డిఓపి అండ్ మీ స్పీచ్. సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఏమిటది అది? ఎడిటర్ స్పీచ్ అంతే ఉంటుంది, తర్వాత డిఓపి స్పీచ్, మీ స్పీచ్. సో స్కైల్యాబ్ పడుతున్నప్పుడు అందులో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఉంటారనమాట, అది నేను, సత్య, నిత్య. మేము వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి క్యాబ్ తీసుకొని బండలింగంపల్లికి వెళ్ళి చేరాని పనులన్నీ చేసి ఈ సినిమా చేసామన్నమాట. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కొడతారు నన్ను జనాలు. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఎలా, మీకు నచ్చింది మీరు చేస్తారు. సో మీరు సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ చాలా బాగా చేశారు, పేరు పేరున అందరు చాలా బాగా చేశారు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంతకంటే ప్రిపేర్ అవ్వరు కాబట్టి చెప్పరా, లేకపోతే ఏం జరిగింది అని. బట్ ఏం చెప్పినా, చిన్న షార్ట్గా చెప్పినా చాలా స్వీట్గా చెప్పారు అండ్ వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. యాజ్ యూజువల్ మీకు కూడా వాళ్ళు ఎలా మంచి సినిమాలు వచ్చి చూస్తారో అలానే మంచి సినిమాల్లో మీరు కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా చూడడం జరుగుతుంది. అండ్